Panda. I got broads in the land. Just to go me in the family. Credit cards and the scammers. Hitting the licks in the band. Legacies. Hello guys, welcome to my YouTube channel. ఈ వీడియోలో అయితే మనం అయితే రేపు అయితే టోర్నమెంట్ ఉంది కదా, ఆ టోర్నమెంట్ గురించి అయితే మొత్తం తెలుసుకుందాం. టైమింగ్స్ ఏంటి, అసలు రూల్స్ ఏంటి, ఎన్ని టీమ్స్ వస్తున్నాయి, అసలు ఎలా కండక్ట్ చేస్తారు మొత్తం అయితే ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. అందుకన్నా ముందు నా ఛానల్ ఇప్పటివరకు మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఉన్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ అనేది మీకైతే నోటిఫికేషన్ కింద వస్తాయి. అలాగే చూడండి మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని అయితే, ఎందుకంటే నేను చెప్పే ప్రతి విషయం కూడా టోర్నమెంట్లో పనికొస్తుంది మీకు, ప్రతి పాయింట్ కూడా. ఒకవేళ కానీ మీరు స్కిప్ చేసి చూస్తే మీకే లాస్ ఉంటుంది, నాకేం లాస్ ఉండదు, పర్లేదు. అయితే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మీకైతే ఒక విషయం చెప్పాలి, ఇదైతే ఈ టోర్నమెంట్ అయితే మీరైతే బూయా కొడితే అయితే మీకైతే ప్రైజ్ మనీ అయితే రాదు. కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, ఆ పాయింట్స్ గురించి మన ఇందులో చూద్దాం వీడియోలోని. ఆ పాయింట్స్ ఏంటి, అసలు టోర్నమెంట్ ఎందుకన్నా స్టార్ట్ అవుతుంది కూడా చూద్దాం. లాస్ట్లో అయితే నేను చేస్తాను, స్కిప్ చేయొద్దు వీడియోని అయితే. చూడండి పాయింట్స్ వస్తాయి, ఇప్పుడు పాయింట్స్ అని ఉంది కదా. మీరు కిల్ చేస్తే 10 పాయింట్స్ వస్తుంది మీ స్క్వాడ్కి. మీ స్క్వాడ్లో 4 కిల్ చేస్తే మీ మొత్తం అందరూ 40 పాయింట్స్ వస్తాయి. అలా బూయా కొడితే 50 పాయింట్స్ వస్తాయి. టాప్ 2లో ఉంటే 30 పాయింట్స్ వస్తాయి. టాప్ 3లో ఉంటే 20 పాయింట్స్ వస్తాయి. అలా పాయింట్స్ వైజ్కి అయితే మీకు ఉంటుంది. ఎందుకంటే నేనైతే ఇలా పెట్టాను, చాలా వరకు మీరు అయితే సర్వే చేస్తారు, ఒకవేళ బూయాకి అయితే పెడితే సర్వే చేసి అసలు ఆ గేమ్ రాలని కూడా మన అయితే బూయా కొడేసి ప్రైజ్ మనీ అయితే విన్ అవుతారు. నాకైతే అలా ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరు కూడా గేమ్ ఆడాలి, సర్వే చేయాలి, అలాగే కిల్ కూడా చేయాలి. అందుకే నేనైతే ఇలాగ పాయింట్స్ వైజ్గా పెట్టాను. చూడండి నేనైతే స్క్వేర్లో అయితే ఇప్పుడు చెప్తాను అసలు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్దని. అది చూడండి క్లారిటీగా, స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీ స్క్వేర్ ఎక్కడ ఉందో తెలియదు మనని రూమ్ కోడ్లో, అందుకే స్కిప్ చేయొద్దు అక్కడ మీరైతే. గైస్ చూడండి నాకైతే 33 స్క్వేర్స్ అయితే వచ్చాయి. ఆ 33 స్క్వేర్స్ నీ అయితే 11 టీమ్స్ కింద అయితే నేను అయితే డివైడ్ చేశాను. ఆ డివైడ్ చేసి నేను అయితే టోర్నమెంట్ 3 కస్టమ్ రూమ్స్ కండక్ట్ చేస్తాను. ఆ 3 కస్టమ్ రూమ్స్లో ఎవరెవరు ఉన్నారైతే నేను ఇప్పుడు చెప్తాను. అలాగే మీరైతే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయం షేర్ చేయండి, ఎందుకంటే పాయింట్స్ గురించి అయితే తెలియాలి. అలాగే ఎవరెవరు స్క్వేర్లు ఏ స్క్వేర్లు ఉన్నాయో, అసలు మీరు ఏ కస్టమ్లో ఉన్నారో అసలు మీరు చూసుకోండి. టైమింగ్స్ కూడా ఇక్కడ చూపిస్తాను అయితే. నాకైతే 33 స్క్వేర్స్ వచ్చాయని చెప్పాను కదా, 11 స్క్వేర్స్ అయితే నేను డివైడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో టాప్ 33 స్క్వేర్స్లోని టాప్ 10 స్క్వేర్స్ అయితే నేను తీస్తాను, ఎందుకు పాయింట్స్ వైజ్గా. అది కూడా పాయింట్స్ అంటే మీరు గేమ్లో ఆడేటప్పుడు పాయింట్స్ సంపాదిస్తారు కదా, ఆ పాయింట్స్ వైజ్గా నేనైతే టాప్ 10 మెంబర్స్ని అయితే టాప్ 10 స్క్వేర్స్ అయితే తీస్తాను బయటికి. వాళ్ళకి వేరేగా మనీ ఫైనల్ అయితే పెడతాను, అప్పుడు మళ్ళీ అందులో కూడా సేమ్ పాయింట్స్ అయితే ఎక్కువ పాయింట్స్ ఎవరికి వస్తాయో వాళ్ళకైతే విన్ అవుద్ది. ఒకవేళ డ్రాగన్ అయితే మీ అయితే క్లాస్ కూడా పెడతాను వాళ్ళకైతే గ్యారంటీగా. అలా అయితే ఉంటుంది ఫైనల్ అయితే, ఎక్కడ కానీ ఫేక్ అవ్వదు. ఐ మీన్ ఎక్కడైతే మీకైతే మోసం జరగదు. చూసుకోండి ఫస్ట్ స్క్వాడము చూడండి, టైమింగ్ అయితే 10:30, రేపు మార్నింగ్ 10:30కి అయితే ఫస్ట్ స్క్వాడ్ అవుతుంది, ఫస్ట్ కస్టమ్ రూమ్ అవుద్ది. కస్టమ్ రూమ్ 1లోనైతే చూడండి ఇక్కడ 11 టీమ్స్ కనపడుతున్నాయి కదా, డెత్ బాయ్స్, రైడర్స్, ఫసక్ బాయ్స్, ప్రీడివిల్, బ్యాడ్ బాయ్స్, లెజెండరీ వారియర్స్, డార్క్ విను, ఫైర్ బాయ్స్, కిల్లర్ బాయ్స్, కిల్లర్ వీల్స్, రౌడీస్. వీళ్ళందరూ కూడా రేపు 10:30 కల్లా, ఐ మీన్ 10:15 కల్లా ఆన్లైన్లో ఉండాలి. ఉంటే నేను అయితే వెంటనే రూమ్ ఐడి పాస్వర్డ్ అయితే నేను పర్సనల్గా పంపిస్తాను, ఎందుకంటే 1 బై 1గా పంపిస్తాను. వాళ్ళకైతే ఒక స్లాట్ ఇస్తాను ఫ్రీఫైర్లో, వాళ్ళ స్క్వాడ్ వచ్చిన తర్వాత ఫిల్ చేసిన తర్వాత ఇంకో స్క్వాడ్కి అయితే స్లాట్ ఇస్తాను, అలాగా 1 బై 1 అయితే ఫిల్ అవుద్ది. మీకైతే వీడియో కానీ ఎగ్జాక్ట్గా టోర్నమెంట్ అయ్యి 1.5 అవర్లో గ్యారంటీ అప్లోడ్ చేస్తాను నేనైతే వీడియోని, ఎందుకంటే లైవ్ పెడితే చాలామంది మిస్యూజ్ చేస్తారు, అందుకే నేనైతే లైవ్ పెట్టట్లేదు. చూడండి అలాగే కస్టమ్ రూమ్ 2 అయితే ఇదైతే కస్టమ్ రూమ్ 2 అయితే 12:30కి ఉంది రేపు. కస్టమ్ రూమ్ 2లో అయితే లైన్ లెజెండరీ, డైనమిక్ గేమర్స్, ప్రైమ్ గేమర్స్, గాడ్ గేమర్స్ టీము, నూబ్ ఆర్మీ, హరి గేమర్స్, ఫైటర్స్, గురు స్క్వాడ్, నైట్ మాస్టర్స్, రష్ గేమర్స్, డార్క్ హంటర్స్,
వీళ్ళు నా వీళ్ళు 11 స్క్వేర్లు కూడా అంటే 12-15 కల్లా ఆన్లైన్లో ఉండాలి. నేనైతే సేమ్ ప్రాసెస్ మీకైతే పర్సనల్గా నేనైతే ఐడి పాస్వర్డ్ పంపిస్తాను. పంపించిన తర్వాత మీరైతే లాగిన్ అవ్వాలి. చూసుకొని టైమింగ్స్ అయితే మిస్ అవ్వకండి. మిస్ అయితే నేనేం చేయలేను, ఎందుకంటే స్టార్ట్ చేస్తాను. మీ గురించి అయితే వెయిట్ చేయలేండి. ఎగ్జాక్ట్ 12:30 అయితే స్టార్ట్ అయిపోద్ది టోర్నమెంట్. మీరు అంతకన్నా ముందే ఆన్లైన్లోకి అయితే రావాలి మీరు, చూసుకోండి. అలాగైతే నేనైతే చూద్దాం. అలాగే కస్టమ్ 3 అయితే ఈవినింగ్ 4:30 అయితే స్టార్ట్ అవుద్ది కస్టమ్ 3. అందులో చూడండి కోండ్రం బాయ్స్, డెవిల్స్, కేఆర్పి గేమర్స్, మధు ఇది మున్నాబాయి ఫ్యాన్స్, ప్లే బాయ్స్, క్రేజీ ప్లేయర్స్, మాన్స్టర్, ఫక్ గేమర్స్, డెవిల్ హంటర్స్, నూబ్ స్క్వాడ్. అలా ఇంకో స్క్వాడ్ కూడా వస్తుంది. అంటే ఆ స్క్వాడ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా తీసుకోలేదు. వస్తుంది ఆ స్క్వాడ్ కూడా. వీళ్ళ 11 మెంబర్స్ కూడా 4:30 అంటే 4:15 లోపే ఆన్లైన్లో ఉండాలి. నేను సేమ్ చెప్తున్నాను కదా కస్టమర్ అది, నేను పర్సనల్గా మెసేజ్ చేస్తాను. మీరైతే ఆన్లైన్లోకి రావాలి. చూడండి టీమ్స్ అయితే నేనైతే గ్రూప్లో పెడతాను. మనకంతా ఫ్రీ ఫైర్ గ్రూప్ ఉంది కదా, అందరూ మెంబర్స్ అందరూ కూడా స్క్వాడ్ కెప్టెన్స్ వాళ్ళందరూ. మీరైతే స్కిప్ చేస్తే వీడియో అయితే అర్థం కాదు, చూసుకోండి. చూడండి పాయింట్స్ చెప్పాను కదా, టాప్లో 10 స్క్వాడ్స్ కూడా నేనైతే మళ్ళీ ఫైనల్ పెడతాను, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, మనైతే మనం ఇప్పుడు అదే మొత్తం మీకైతే ఇన్ఫర్మేషన్ తెలుసు కదా. ఒకవేళ ఏమైనా తెలియకపోతే నన్ను అయితే వాట్సాప్లో అడగవచ్చు. ఇంకానా వీడియో మొత్తం చూడండి, అప్పుడే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.